నిజామాబాద్ జిల్లా బాన్స్వాడ నియోజకవర్గం వర్ణి మండలంలో ఉన్న దర్గా బహడపహడ్లో భక్తులపై అక్కడ నిర్వాహకులు జులుం చేస్తున్నారు. మొక్కులు చెల్లించడానికి వెళ్ళినప్పుడు హుండీలో డబ్బులు వేసిన ఇంకా పైన ఇస్తేనే మొక్కులు చెల్లిస్తామని నిర్వాహకులు ఇష్టారాజ్యంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. వేలే రూపాయలు డబ్బులు ఇవ్వమంటే ఎక్కడి నుండి తేవాలని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డబ్బుల విషయంలో భక్తులపై నిర్వాహకులు తరచూ దాడులకు పాల్పడుతున్నారు. వక్ఫ్ అధికార యంత్రాంగానికి ముడుపులు చెల్లించడంతో భక్తులపై దాడి చేసిన పోలీసులు అధికారులు పట్టించుకోకుండా భక్తులపై కేసులు పెడతామని భక్తులను బెదిరిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఎల్లప్పుడూ అక్కడ ఓ వక్ఫ్ బోర్డు అధికారి ఉన్నా నిర్వాహకులు అధికారులతో కుమ్మక్కై అరాచకాలు చేస్తున్నారు. భక్తులు ఎంత భక్తి శ్రద్ధలతో వస్తున్నారో అంత నిరాశతో వెను వెళ్తున్నారు. ఈ దర్గాకు మహారాష్ట్ర కర్ణాటక నుండి భక్తులు వచ్చి మొక్కులు తీర్చుకుంటారు. అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. నాన్నగారికి 1250 రూపాయలు అయితేనే వాళ్ళు పూజ చేసి మనకు కొబ్బరికాయ కొట్టిస్తున్నారు. ఫిక్స్ చేసి ఇచ్చేదాకా అట్లా అక్కడిని పెట్టి వీళ్ళు ఒకరేమో 500 అంటారు, ఒకరేమో 1200 అంటారు. కానీ ఇంత బీజీబీజీ చేసి ఇంత రల్లి పెట్టుకొని ఇంత గడబడి చేస్తే మాత్రం వాళ్ళకు కూడా మంచిది కాదు. వచ్చిన పబ్లిక్ కూడా కల్ బరో జుమా దిన హమ్ సబ్ లోగ్ న్యాస్ కే లియే బడా పార్ షదుల్లా బాబా హుసేని కే దర్గా కు గయే థే. వహాన్ పర్ ఉపర్ జానే కే బాద్ కై ముజావర్ హమారే హమే రోక్ కర్ వహాన్ పర్ కుచ్ నజర్ హమారే దిల్ సే హమ్ 500 రూపే నజరానా పేష్ కరే వహాన్ పర్ तो आगे जाने के बाद हमारा बर्तन हाथ में ले लिए रिजवान मुजावर और सोहेल मुजावर और उनके कई साथीदार ने मिलकर 1100 रुपये की डिमांड की हमारे साथ. रिजवान और सोहेल ने मिलकर और उनके साथीदारों ने मिलकर हम पर हमला किए. मांग है कि पुलिस तेलंगाना के पुलिस स्टेशन से कि उन सही से और हम मुजावरों को बायकॉट करते हैं वहाँ कर. तेलंगाना स्टेट पुलिस से रिक्वेस्ट है हमारी कि सख्त सख्त मुजावरों के ऊपर कार्रवाई करे. और कहना चाहते हैं हम कि सख्त सख्त दरगाह के ऊपर जो मुजावरा हैं उनके ऊपर सख्त सख्त कार्रवाई, सोहेल और रिजवान के ऊपर सख्त सख्त कार्रवाई करे. और तेलंगाना स्टेट से चीफ मिनिस्टर से हमारी गुजारिश है वहाँ के मुजावरों को बायकॉट करें, पहली बात. और दूसरी बात, वो लोग जो हमारे ऊपर हुआ तो हमारे कोई नाराज़गी नहीं है, आने वाले वक्त में किसके भी ऊपर उन्होंने हमला कर सकते हैं. और कोई पब्लिक आके वहाँ पे कुछ भी बोल रहे तो उनके ऊपर हमला करें डायरेक्ट उन्होंने. इसलिए सख्त से सख्त सोहेल के ऊपर और रिजवान के ऊपर कार्रवाई कीजिए.